హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో మీరు స్త్రీలైనప్పటికీ లేకపోతే పురుషులైనప్పటికీ కూడా ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. వెంటనే వారెవరో తెలుసుకొని పరిహారాలు పాటించండి. అయితే సింహరాశి వారి యొక్క జాతకంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఏ ముగ్గురు ఆడవారి వల్ల వీరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు వీరు ఎదుర్కొంటున్నారు, వారి వలన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మీరు కనుక మన ఛానల్ని చూడకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తుంది. సింహరాశి అనే రాశి చక్రంలోని 5వ రాశి, మకర 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకు వస్తారు. ఈ సింహరాశి వారికి ప్రభువు సూర్యుడు. ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అంటే వీరు ఎప్పుడూ కూడా క్రమశిక్షణలో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే వీరు తట్టుకోలేరు. అంటే వీరు ఈ విధంగా డిసిప్లిన్గా ఉండాలనుకుంటారు, ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలని అనుకుంటారు. ఈ విధంగా సింహరాశి వారు కుటుంబ సభ్యులను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమయం పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాలు సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అలాగే సింహరాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు. ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే అస్సలు పడరు. అంటే ఎప్పుడూ కూడా తమదే పై చేయి అన్న భావనను వీరు కలిగి ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో వీరికి మంచి చేసినా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి చెడు చేసే అవకాశం అయితే ఉంది. అంటే అధికార ధోరణి ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఈ రాశుల వారికి ఉంటాయి. అయితే ముఖ్యంగా సింహరాశి వారికి ప్రభువు సూర్యుడు కాబట్టి నిత్యం సూర్య ఆరాధన చేయటం వలన అద్భుత ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఆదిత్య హృదయం పారాయణం ఈ సింహరాశి వారికి మేలు చేస్తుంది. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి ఉండవచ్చు. నమ్మిన వ్యక్తుల వలన మోసపోయిన సందర్భాలు ఉండవచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు. అయితే ముఖ్యంగా వీటన్నిటికీ కూడా కారణం మీపైన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయని గుర్తుంచుకోవాలి. మీరు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపార మెరుగుదలని చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. సింహరాశి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీరు ఇతర వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు. వారి కళ్ళ ముందు ఎవరైనా వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే దాన్ని చూసి ఓర్వలేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు. వారి వ్యాపారాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేస్తారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకండి. ఎవరైతే మన శ్రేయోభిలాషులు ఉన్నారో వారిని మాత్రం అనుమానంతో దూరం పెట్టకండి. అంటే ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కావచ్చు, లేకపోతే మనతో ఉండేటటువంటి పద్ధతి ద్వారా కావచ్చు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ముగ్గురు స్త్రీలు ఉన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులైనా ఉండొచ్చు. మీ యొక్క జీవితంలో
ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి, తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి, ఆ ముగ్గురు స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వారు పండే కుట్రల నుండి మీరు తప్పించుకోవడానికి శివారాధన చేస్తే మంచిది. అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వలన మీకు మేలు కలిగే అవకాశం ఉంటుంది. రావి చెట్టు మహిమ గురించి కూడా చాలా పురాణాలు ఉన్నాయి. రావి చెట్టును దేవతా వృక్షంగా మనం భావిస్తాము. అయితే మీరు ఒక చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి తాంత్రిక ప్రయోగాలన్నీ తొలగిపోతాయి. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మీరు ఇంట్లో ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. అంటే రాత్రి సమయంలో, అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఒక రాగి చెంబును తీసుకొని, రాగి చెంబు మీ ఇంట్లో లేకపోతే స్టీల్ చెంబు కానీ తీసుకోండి, దాంట్లో నిండా నీటిని పోయండి. ఈ విధంగా నింపిన తర్వాత ఆ యొక్క చెంబులో మీరు గల్లుప్పు, అంటే పిటికెడు గల్లుప్పు వేయండి. ఈ విధంగా గల్లుప్పు వేసిన తర్వాత చిటికెడు, పసుపు, కుంకుమ, తర్వాత ఆ నీళ్ళల్లో నల్లటి ఆవాలను కూడా వేయండి. ఈ యొక్క పదార్థాలన్నీ వీలైతే, ఏవైతే మనం ఈ యొక్క నీటిలో వేస్తున్నామో అవి చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది ఈ యొక్క పదార్థాలకు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క పదార్థాలన్నీ కూడా మీరు ఆ నీటిలో వేసిన తర్వాత ఆ చెంబును రెండు చేతులతో పట్టుకొని మీరు అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోవాలి. చెంబును మీరు రెండు చేతులతో పట్టుకున్న తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి. తిరిగే సమయంలో మనసులో సంకల్పం చెప్పుకోండి, మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా బయటకు వెళ్ళిపోవాలి అని. మీ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోవాలని. ఎవరైతే మీపైన కానీ మీ యొక్క కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో, ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలు కావాలని ఇలా కోరుకోండి. ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఆ చెంబును పట్టుకొని ఇల్లంతా తిరిగిన తర్వాత మీ యొక్క ముందు గది ఉంటుంది కదా, హాల్ రూమ్ అంటాం కదా, హాల్ రూమ్ లేకుండా ఒకే గది ఉన్నట్లయితే కూడా మీరు ఉండే గది ఏదైతే ఉందో దాంట్లో ఒక మూలన పెట్టేసేయండి. హాల్ రూమ్ సపరేట్గా ఉన్నవారు హాల్ రూమ్లో ఒక మూలన పెట్టండి. ఈ విధంగా రాత్రంతా కూడా వదిలేయండి. వదిలేసిన తర్వాత తెల్లవారుజామున లేవగానే ఆ యొక్క నీటిని తీసుకొని వెళ్ళి మీరు మీ ఇంట్లో వాష్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ పారవేసేయండి. లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి, లేకపోతే నిత్యం వాడే ప్రదేశంలో పారబోసేయండి. అందుబాటులో లేకపోతే కనుక ఇంట్లో వాష్ ఏరియాలో పారబోసి దానిపైనుండి మరిన్ని నీళ్లను పోయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే రావి చెట్టు మహిమ గురించి మనకు తెలుసు. మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించి మరొకసారి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ చెట్టుతో మీరు ఈ విధంగా చెప్పుకున్నారంటే, ఒక అమ్మవారితో మీరు ఏ విధంగా బాధలు అయితే చెప్పుకుంటారో అదేవిధంగా మనసులో ఉన్న బాధలన్నీ కూడా చెప్పుకొని చెట్టు మొదట్లో తాకి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని అమ్మను ప్రార్థించి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే అమావాస్య రోజు ఈ విధంగా పరిహారం చేసి ఆ తర్వాత రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించి 11 ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. మీ యొక్క జీవితం ఎటువంటి కష్టాలు, బాధలు అయితే మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయో ఆ బాధల నుండి మీరు ఖచ్చితంగా మీకు విముక్తి అయితే లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క
వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం లభిస్తుంది. కుటుంబ కలహాలు దూరమవుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ముగ్గురు ఆడవారు మీపైన ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ముగ్గురు ఆడవారు అంటే కలిసికట్టుగా ఉండేటటువంటి ముగ్గురు ఆడవారు, మీ దూర బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట ఒకరు ఉండవచ్చు. అంటే విడివిడిగా కూడా ముగ్గురు స్త్రీల వలన మాత్రం మీకు ప్రమాదం పొంచి ఉంది. మీ యొక్క కీడును కోరుకుంటున్న వారు కాబట్టి మీరు ఈ చిన్న ప్రయోగం చేశారంటే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్య పోతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. వారు చేసే తాంత్రిక ప్రయోగాలు మిమ్మల్ని కానీ మీ కుటుంబానికి కానీ ఏం చేయలేవు. కాబట్టి చిన్న పరిహారం ఖచ్చితంగా చేయండి, శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు. శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.